नांपल्ली बजार घाट अग्नि प्रमाद केसलो दर्याप्तु मुम्मरं भवनंलो पलु आधारालु सेकरिस्तुन्न क्लूस टीम नेडु भवनान्नि परिशीलिंचनुन्न इंजनीर्लु बजार घाट घटनलो बिल्डिंग यजमानिपै केसु नमोदु ప్రస్తుతం లగ్జీ కపుల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ డిశ్చార్జ్ అవగానే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు ఈసీ వద్ద తెలంగాణ పొలిటికల్ యాడ్స్ పంచాయతీ టీ కాంగ్రెస్ యాడ్స్ బీఆర్ఎస్ ఫిర్యాదు ఎంసీఎంసీ ఆమోదం పొందిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాం యాడ్స్పై అభ్యంతరాలు ఉంటే పార్టీకి నోటీసులు ఇవ్వాలి ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదుపై కాంగ్రెస్ కౌంటర్ మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన సిరోల్లో స్థానిక నేతలతో ప్రమాణం చేయించిన నేతలు బీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు ఇనల 17న తెలంగాణలో రాహుల్ టూర్ 60 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ ప్లాన్ ఇనల 17న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా అదే రోజు బీజేపీ మానిఫెస్టో విడుదల సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు నేడు పాలకుర్తి నాగార్జున సాగర్ ఇబ్రహీంపట్నంలో సభలు జలగం వెంకట్రావు వర్గంలో చేరిన 8 మంది సర్పంచ్లు ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ కొత్తగూడెం అభ్యర్థిగా వెంకట్రావు పోటీ నన్ను ఎదుర్కోలేక ఓవైసీతో కలిసి కుట్రలు గంగుల కమలాకర్పై బండి సంజయ్ ఆరోపణలు రేపటి నుంచి ఏపీలో కులగణన ప్రారంభం ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ ఏపీలో ప్రభుత్వ బడుల్లో క్రీడలకు ప్రాధాన్యం అకాడమిక్ క్యాలెండర్లో స్పోర్ట్స్ అంతర్భాగం విశాఖ వైపు ఐటీ డెవలప్మెంట్ సెంటర్ల చూపు విప్రో సెంటర్ ఏర్పాటుకు అడుగులు ఐదో రోజు తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు గజవాహన సేవతో ఘనంగా వేడుక అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు సమావేశం శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై ప్రధాన చర్చ తిరుమలలో శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు తిరుచానూరు అమ్మవారికి అలంకరణ తిరుచానూరు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ తుమ్మలగుంట నుంచి కాలినడకన వెళ్లి అందజేసిన చివరెడ్డి భాస్కర్ రెడ్డి భీమిలిలో ప్రమాదానికి గురైన బోటు 8 మంది మత్స్యకారులు సురక్షితం వేమలవాడ రాజరాజేశ్వర ఆలయంలో కార్తీక శోభ భారీగా భక్తుల రాక అభిషేకాలు పూజలు నిర్వహణ పూజలకు వెళ్తుండగా ఘటన ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం దీపావళి కారణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ పొగమంచుతో లుధియానాలో రోడ్డు ప్రమాదాలు వరుసగా ఢీకొన్న వాహనాలు పలువురికి గాయాలు నేడు జవహర్లాల్ నెహ్రూ జయంతి శాంతివనంలో నివాళి అర్పించిన సోనియా గాంధీ ఉత్తరకాశీ సొరంగం కూలిన ఘటనలో సహాయక చర్యలు 40 మంది కార్మికులు సురక్షితం రెస్క్యూ ఆపరేషన్కు విజిటర్స్ కారణంగా ఆటంకం ఫెడరల్ కోర్టులో యాపిల్కు చుక్కెదురు 208 కోట్లు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకారం ఎయిర్ ఫైబర్ విస్తరణలో జియో తొలుత 8 ప్రధాన మెట్రో నగరాల్లో సేవలు ఓటీటీలో అలరిస్తున్న పిప్ప మూవీ ఇషాన్ ఖట్టర్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం